సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్లోని బీరంగూడ కమాన్ నుండి కృష్ణారెడ్డిపేట వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా గుంతలు పడి ప్రజలకు ఇబ్బందిగా మారిన రోడ్డును బాగు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఈ రోడ్డు వేయిస్తారని బహిరంగ సభలో వాగ్వాదం చేసిన ఈ ప్రాంత మంత్రులు స్థానిక ఎమ్మెల్యే కలిసి శంకుస్థాపన చేసిన ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్నట్లుగా చందంగా ప్రజలకు మభ్యపెట్టారే తప్ప ఈ రోడ్డు నిర్మాణం చేయలేదని ఈ రోడ్డుపై అనునిత్యం వేలాది వాహనాలు లక్షలాది మంది ప్రజలు తిరుగుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ రోడ్డుపైకి మహిళలు గర్భవతులు రావాలంటేనే భయంతో జంకుతున్నారని 49 కోట్ల రూపాయల బడ్జెట్తో రహదారి నిర్మాణం చేపడతామని శంకుస్థాపన చేసిన వారు ఈ ప్రాంతంలో కనపడకుండా పోయారని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని త్వరగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని లేని ఎడల ఉద్యమం చేయడానికి సిద్ధమని అన్నారు. అసలు హాస్పిటల్కు రాలేనటువంటి పరిస్థితి నడుస్తా ఉంది. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? దేని గురించి తెలంగాణ తెచ్చుకున్నాం? ఎందుకు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడతాయి, మనకు స్వేచ్ఛ దొరుకుతుంది, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనీసం ఇక్కడ పలకరిస్తాడు కాదు, కనీసం స్వీట్ రోడ్ కూడా కట్టుతారు. ఈ రోజు ఆ హైవే మీద పోతా ఉన్నారు, ఒక్కసారి ఇక్కడ పోయి చూడండి. సంగారెడ్డి పోతా ఉన్నారు, నాయకులంతా కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈ రోజు ఈ విధంగా పోండి. ఒకసారి ఇంతకెళ్ళి కృష్ణారెడ్డిపేటకి వెళ్ళి సంగారెడ్డి ఒకసారి పోయి చూడండి, తెలుస్తుంది బాధ మా ప్రజల బాధ. ఈ రోజు ఈ రోడ్డు పుణ్యాన ఈ పరిస్థితిలో ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంది. మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి మరి ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా టీఆర్ఎస్ నాయకుడు నాయకులందరూ కూడా మొత్తం ఇక్కడ చెప్పగానే శాంక్షన్ అయిందనగానే బాలాభిషేకాలు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు బాలాభిషేకాలు చేసిన వాళ్ళు కనబడతలేదు, శంకుస్థాపన చేసిన వాళ్ళు కనబడతలేదు, బహిరంగ సభలు చేసి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కనబడతలేదు. కానీ మరి ప్రజలకు మాత్రం తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నాం. ప్రజలు చనిపోతా ఉన్నారు, కాలు చేతులు ఇడిగిపోతా ఉన్నాయి. ఈరోజు కృష్ణారెడ్డిపేట నుంచి బీరంగూడెం వచ్చే రోడ్డు మొత్తం కూడా ప్రజలందరూ కూడా వదిలేసుకున్నారు. ఈరోజు వారందరూ గర్భిణీ స్త్రీలు మాత్రం హాస్పిటల్కు రాలేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? దేని గురించి తెలంగాణ తెచ్చుకున్నాం? ఎందుకు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడతాయి, మనకు స్వేచ్ఛ దొరుకుతుంది, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనీసం ఇక్కడ పలకరిస్తాడు కాదు, కనీసం స్వీట్ రోడ్ కూడా కట్టిస్తారు. ఈరోజు ఆ హైవే మీద పోతా ఉన్నారు, ఒక్కసారి ఇక్కడ పోయి చూడండి. సంగారెడ్డి పోతా ఉన్నారు, నాయకులంతా కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈ రోజు ఈ విధంగా పోండి. ఒకసారి ఇంతకెళ్ళి కృష్ణారెడ్డిపేటకి వెళ్ళి సంగారెడ్డి ఒకసారి పోయి చూడండి, తెలుస్తుంది బాధ మా ప్రజల బాధ. ఈ రోజు ఈ రోడ్డు పుణ్యాన ఈ పరిస్థితిలో ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంది.